దేశంలో అత్యంత అరుదైన వినాయక ఆలయాల్లో ఒకటి రాయదుర్గం దశభుజ గణపతి ఆలయం. 10 చేతులు, భార్య సిద్ధి సమేతంగా వెలిసిన ఆదిదేవుడు నానాటికి పెరుగుతుండడం విశేషం. పూర్ణ టెంకాయతో నైవేద్యం సమర్పించడం అక్కడి ఆచారం. 100 ఏళ్ల కిందట నిర్మించిన గణపతి ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారాలనే ఇప్పటికీ పాటిస్తున్నారు. ఎక్కడా లేని ప్రత్యేకతలు ఇక్కడ విఘ్నేశ్వరుడి ఆలయంలో కనిపిస్తుంటాయి. కోరిన కోరికలను కొంగు బంగారమే తీర్చే ఇలవేల్పు. దశాబ్దాలుగా ఎంతో మహిర్మితమైన ఆదిదేవుడు ఆలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఎక్కడైనా వినాయకుడు ఒక్కడే 2 చేతులతో ఉండడం సర్వసాధారణం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలిసిన వినాయకుడికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దశభుజ గణపతిగా కీర్తి పొందుతున్న గణపయ్యకు 10 చేతులు ఉన్నాయి. కుడివైపున తొండం ఉండి పక్కన ఒక చేతితో భార్య సిద్ధిని ఆలింగనం చేసుకుని ఉంటారు ఆదిదేవుడు. ఇక్కడ మూలమూర్తి విగ్రహం సుమారు 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఉంటుంది. తొలినాళ్లలో దశభుజ గణపతి విగ్రహం చిన్నదిగానే ఉండేదని, కాలక్రమేణా అది పెరుగుతూ వస్తుందని చెబుతున్నారు స్థానికులు. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఎనిమిది వందల ఏళ్ల క్రిందట నిర్మించిన ఆలయం విజయనగర రాజుల కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలో ప్రతి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు తరలివస్తుంటారు. సాధారణంగా ఆది బుధవారాల్లో దేవాలయం భక్తులతో సందడిగా ఉంటుంది. ఆలయంలో స్వామివారికి పూర్ణ టెంకాయను సమర్పిస్తే తమ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశంలో ఇలాంటి వైవిధ్యమైన వినాయక ప్రతిమ ఎక్కడా లేదని చెప్తున్నారు. 100 ఏళ్లుగా వస్తున్న ప్రాచీన సాంప్రదాయాలను పాటిస్తున్న భక్తులు అనుగ్రహిస్తూ ఎన్నో మహిమలకు ఆలయం నిదర్శనంగా నిలుస్తుందని భక్తులు చెప్తున్నారు. ప్రతివారం ఆలయానికి వచ్చి ఆ గణపయ్యను దర్శించుకుంటే మంచి జరుగుతుందని, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి నెలా చవితి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయని, పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారని, వినాయక సంస్థిక కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని స్థానికులు చెప్తున్నారు. మహాగణపతి నమః. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆత్మకూరు వీధి అందు శ్రీ దశభుజ మహాగణపతి దేవస్థానం వెలిసింది. ఇక్కడ గణపతి చాలా మహిమాన్వితుడు. ఎందుకంటే ఇక్కడ స్వామివారికి విశేషంగా 10 చేతులు కలిగి ఉండి, కుడివైపు తొండం తిరుగుండి భార్య అయిన సిద్ధి సమేతంగా ఉండడం చాలా విశేషము. ఇక్కడ భార్య సమేతంగా, సిద్ధి సమేతంగా ఉండడం వల్ల ఏదన్నా కోరికలు ఉన్నా ఫలసిద్ధి అవుతాయని స్వామివారికి నిండు టెంకాయ సమర్పించి వెళ్ళడం ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత. ఇంకా విశేషం అంటే స్వామివారికి కుడివైపు తొండం తిరుగుండడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇంకో విశేషంగా స్వామివారికి 2 నేత్రాలు, మామూలుగా ఎక్కడైనా 2 నేత్రాలు ఉంటాయి, ఇక్కడ స్వామివారు త్రినేత్రుడు. ఇలా 3 నేత్రాలు కలిగి ఉండి, కుడివైపు తొండం తిరుగుండి భార్య సమేతుడై 10 చేతులు కలిగి ఉన్న గణపతిని మహాగణపతి రూపంగా మన పురాణాలు ప్రేరేపబడినాయి. ఇక్కడ విశేషం అంటే మంగళవారము, ఆదివారము అధిక సంఖ్యలో భక్తాదులు వచ్చి స్వామివారికి వాళ్ళ కోరికలు నెరవేరడం కోసము నిండుకాయ సమర్పించి వెళుతూ ఉంటారు. పూర్వం నుండి భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న మహిమాన్వితుడిగా, సిద్ధి వినాయకుడిగా పూజలు అందుకుంటున్న స్వామివారికి పూర్ణ టెంకాయ సమర్పణ ఇక్కడ ప్రత్యేకత అంటున్నారు అర్చకులు. ఎవరైనా పూర్ణ టెంకాయను స్వామి వద్ద ఉంచి తమ కోరిన కోరికలు చెప్పుకుంటే 41 రోజుల్లో ఆ కోరికలు తీరుతాయని ఆలయ పూజారి చెప్తున్నారు. ముందు కూడా కాయ పెట్టినకి వచ్చినాము. ఈ వినాయక స్వామి మహిమల దేవుడు, మళ్ళా కూడా మా కోరిక నెరవేరినాయి కాబట్టి మళ్ళా కూడా కాయ పెట్టేకి వచ్చినాము. మా వాళ్ళు, మా బంధువులు వస్తూ ఉంటారు. మూడాంజన సమయంలోకి వచ్చినప్పుడల్లా ఇటుకు వస్తా అంటారు, కాయ పెడతా అంటారు. శ్రావణ మాసంలో వాళ్ళ కోరికలు నెరవేరినాయి, మేము కూడా వచ్చినాము.